క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. తర్వాత ముక్కల్ని తీసేసి ఒక కాటన్ క్లాత్లో కానీ లేదా ప్లేట్లో కానీ పరుచుకొని ఎండలో పూర్తిగా నీరంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాము. నేను 2 పెద్ద నిమ్మకాయలంత సైజ్ చింతపండు తీసుకున్నాను. దాన్ని వేడివేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. నానిన తర్వాత ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో 1 స్పూన్ మెంతులు 1/2 కప్పు ఆవాలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు 2 ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కచ్చాబచ్చాగా తంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు 1 కప్పు కారం తగినంత ఉప్పు ఇంకా ఆవపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తడి తగలనివ్వకుండా చక్కగా ఇలా ముక్కలన్నీ బాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న వాటిని ఒక బౌల్లోకి పెట్టి మూత పెట్టేసుకొని 24 గంటల పాటు ఏం కదపకుండా ఉంచేసేయాలి. తర్వాత రోజుకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని తడి తగలకుండా జాడీలో కానీ ఒక గ్లాస్ జార్లో కానీ పెట్టుకోండి. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దీనిని 2 రోజుల పాటు ఊరనిచ్చి తింటే అచ్చం ఆవకాయలాగా టేస్టీగా ఉంటుంది.